ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు ఎస్ రేపు అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరు కాబోతున్నారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు అసెంబ్లీలో ప్రత్యేక ఛాంబర్ కేటాయించింది ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి కేటీఆర్ హరీష్ సమాధానం చెప్పారు కానీ ఇప్పుడు కేసీఆర్ హాజరవుతారన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ ఇచ్చే సమాధానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఫోన్ ట్యాపింగ్ అంశం కాళేశ్వరం విద్యుత్ అంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇక రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పి భేటీ ఉండబోతుంది రైతుల రుణమాఫీ నిరుద్యోగుల సమస్యలు జాబ్ క్యాలెండర్ లా అండ్ ఆర్డర్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత పంటలకు బోనస్ ఫీజు రియంబర్స్మెంట్ రైతు భరోసా చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయిస్తుంది అయితే రేపు కేవలం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది తర్వాత సభ వాయిదా పడుతుంది బీఏసీ సమావేశం ఉంటుంది తదుపరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగే సమావేశాల్లో మరి కేసీఆర్ కంటిన్యూగా పాల్గొంటారా లేదా అనే దాన్ని మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కేసీఆర్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తారా అలాగే బీఆర్ఎస్పై గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు ఆయన తిప్పికొడతారా సో ఏం జరగబోతుందని మాత్రం ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు బట్ రేపు మాత్రం ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఎస్ ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనలేదు కేవలమైన స్పీకర్ ఛాంబర్లో హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు గతంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరవుతారని అంచనా వేశారు కానీ ఆయన ఆ సమావేశాలకు హాజరు కాలేదు ఆ సమావేశాలకు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షం తరఫున కేవలం హరీష్ రావు అలాగే కేటీఆర్ మాత్రమే ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరై మరి ప్రభుత్వం చేసే ఆరోపణలు తిప్పికొడతారా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగు జరిగిందన్న ప్రభుత్వ ఆరోపణ దాంతోపాటు విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ గత ప్రభుత్వమే వీటన్నిటికీ మరి కేసీఆర్ సమాధానాలు చెప్తారా అధికార పార్టీకి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చి తిప్పికొట్టే చేస్తారా అసెంబ్లీలో ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తిగా ఉంది అయితే ఇరవై ఐదు లేదా ఇరవై తేదీల్లో తేదీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు దానికంటే ముందు కేబినెట్ సమావేశం ఉంటుంది బడ్జెట్ ఆమోదం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక ముఖ్యమంత్రి సభకు బడ్జెట్ గురించి వివరిస్తారు తదుపరి చర్చ సాగుతుంది ఈ చర్చలో మరి కేసీఆర్ పాల్గొంటారా ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి ఆరోపణలకు గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్తారా అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ ట్రైన్లు ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు అలాగే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కూడా తోడైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది దాంతోపాటు రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు దీంతో రైతాంగం నష్టపోతుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది దాంతోపాటు పంటలకు మద్దతు ధర అదనంగా బోనస్ చెల్లింపు అంశంపై కూడా ప్రభుత్వ వైఫల్యంపై అలాగే రైతు భరోసా చెల్లింపులో ఆలస్యానికి సంబంధించి అలాగే రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా బీఆర్ఎస్ నిలదీసే అవకాశాలున్నాయి అసెంబ్లీలో ఇక గ్రామాలు పట్టణాలకు నిధుల విడుదలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేక ప్రజారోగ్యం కుంటుపడుతున్న అంశాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయాలనుకుంటుంది ఇక ఫీజు రియంబర్మెంట్ రీయంబర్స్మెంట్ అలాగే బకాయిల విడుదలలో జాప్యం సం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలనుకుంటుంది మరి ఎన్ని అంశాలను బిఆర్ఎస్ లేవనెత్తబోతుందా గత మాదిరిగానే కేటీఆర్ హరీష్ రావు మాత్రమే సభలో మళ్ళీ యాక్టివ్గా వ్యవహరిస్తారా లేదంటే వీళ్లకు కేసీఆర్ తోడైతే కనుక ఇక అసెంబ్లీలో బిఆర్ఎస్ మరోసారి అధికార పక్షంపై విరుచుకుపడబోతున్నా మాత్రం ఆసక్తికరంగా మారింది ఎస్ మా సీనియర్ కొలీగ్ మధు జైన్ అవుతున్నారా మధు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి రేపు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఆయన రేపు అసెంబ్లీకి హాజరవుతున్నారా క్లారిటీ ఉందా ఎగ్జాక్ట్లీ రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు కొన్ని కీలకమైనటువంటి అంశాల పైన ఆ సభలో ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి మొదటిసారి ప్రతిపక్ష హోదా నేతగా ఆయన హాజరవుతా ఉన్నారు ముఖ్యంగా ఆ కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరు కాలేదు మనం చూసాం ఆయన తుంటి ఎముక బోన్ కి సంబంధించినటువంటి రీప్లేస్మెంట్ కావడం కాలేపోయాలనేటువంటిది పార్టీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు ఎస్ సార్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ వెళ్ళబోతున్నారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు అసెంబ్లీలో ప్రత్యేక చాంబర్ కేటాయించారు గత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన సభకు హాజరు కాలేదు అప్పట్లో ప్రత్యేకంగా ఆయనకంటూ ఓ గది కూడా కేటాయించని పరిస్థితి కానీ ప్రత్యేకంగా బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని అలాగే కొన్ని విమర్శల నేపథ్యంలో కేసీఆర్కు ప్రత్యేక చాంబర్ కేటాయించారు అన్ని వసతులతో కేసీఆర్కు ఈసారి ప్రత్యేక గద్దెని కేటాయించిన నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది గత అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు ప్రతిపక్షం వైపు నుంచి కానీ ఇప్పుడు కేసీఆర్ తోడైతే గనక ఈ ముగ్గురు అధికార పక్షాన్ని కాస్త ఇబ్బంది పెట్టే ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి దీంతో కేసీఆర్ సభకు హాజరవుతున్నట్టుగా తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఒక రకంగా కేసీఆర్ హాజరవడంతో బీఆర్ఎస్ శ్రేణులో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు ఎస్ మధు మల్లీ మధు కేసీఆర్ రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే